జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి, రెవెన్యూ సిబ్బందికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. భారతదేశంలో మనం మాత్రం ఇంకా ప్రజాస్వామ్యానికి పట్టం కట్టి పట్టాభిషేకంతో ఈ రోజు కవి సమ్మేళనం జరిగినా, ఉదయం ర్యాలీ జరిగినా, మరి ముందనే ఇక్కడ కవులు పండితులు ఉన్నారు. కవి రవి చూడనిది పోతుంది కాబట్టి కవి సమ్మేళనం ద్వారా ప్రజాస్వామ్య కరతాళ ధ్వనులతో వారికి స్వాగతం పలకాలి ప్లీజ్. అందరికి ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే కలెక్టర్ గారు కూడా ఒక కవి, మంచి రచయిత, ప్రజల మనిషి, ప్రజలకు మల్లే పూదండ మా కన్న తల్లి మంగళారతులు కడుపులో బంగారు కను తూపులో కరుణ చెరునవ్వులుంటేను బంగారు పంటలే పండుతాయి మురి పాల ముత్యాలు దొరలుతాయి మా తెలుగు తల్లికి మల్లే పూదండ మా కన్న తల్లికి మంగళారతులు. 40 కవితలతో అత్యద్భుతమైనటువంటి స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలను నిర్వహించుకోవాలన్న సందేశాన్ని అందించే కవితా సంపుటి ఆవిష్కరణకు నోచుకోండి. ఒకసారి కరతాళ ధ్వనులతో హర్షధ్వానాలు తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడానికి విచ్చేసిన మాన్యులు సిహెచ్ ద్వారకా తిమ్మలరావు గారు, నగర పోలీస్ కమిషనర్ గారికి, అలాగే కలెక్టర్ సార్ శ్రీ ఇంతియాజ్ గారికి, కృతిక శుక్లా మేడం జాయింట్ కలెక్టర్ గారికి, డాక్టర్ దీక్షాంత్ విజయభాస్కర్ గారు, కల్చర్ డైరెక్టర్ గారికి, డాక్టర్ జివి కోన్పల్లి గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ కవి సమ్మేళనానికి కవి సమ్మేళనం ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ ఈ కవి సమ్మేళనం గురించి విచ్చేసిన అందరికీ నా నమస్కారాంజలులు. అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసిన మనకు నగర కమిషనర్ శ్రీ ద్వారకా తిమ్మలరావు ఏటీఎస్ గారికి, మా జాయింట్ కలెక్టర్ కృతిక శుక్లా గారికి, అలాగే డైరెక్టర్ కల్చర్ విజయభాస్కర్ గారికి, శివనాగరెడ్డి గారికి, వెలుగజోషి గారికి, మా రెవెన్యూ సిబ్బందికి ఈ కవి సమ్మేళనంలో భాగమై తమ కవితల్ని, తమ గానాన్ని మొత్తము యావత్ కృష్ణా జిల్లాలోనే కాదు రాష్ట్రంలో ఉన్న ఓటర్లందరికీ తమ గళాన్ని వినిపించడానికి విచ్చేసిన కవులందరికీ, అలాగే చాలామంది ఇతర భాషల వాళ్ళు కూడా వచ్చారు, వారందరికీ నా నమస్కారాలు, అందరికీ ధన్యవాదాలు, అభినందనలు. ఈరోజు చక్కటి సాయంత్ర వేళ మనకు కృష్ణానది ఒడ్డున మరి ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రజాస్వామ్యం గురించి, ఓటు హక్కు గురించి, మరి నైతిక విలువలతో కూడిన ఓటు హక్కు ప్రయోగం దానిపైన, అలాగే ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా మరి ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా, వారిని చైతన్యవంతపరిచేలా కవులు ఇక్కడ మనకు వచ్చేసి ఈ వేదిక మీద నుంచి తమ కవితల్ని చదివించాలి, చదవాలి అని చెప్పి ఒక ఉద్దేశంతో నేను జాయింట్ కలెక్టర్ గారు ఇలాంటి ఒక ప్రోగ్రాము చేద్దామని ఆలోచిస్తున్నప్పుడు శివనాగరెడ్డి గారు వచ్చి ముందుకొచ్చి, నేను పూర్ణచంద్రరావు గారు వీరందరూ ముందుకొచ్చి నిర్వహిస్తామని చెప్పేసి, లేదు సార్ చాలామంది మనకి ఇక్కడ రచయితలు కవులు ఉన్నారని చెప్పడం జరిగింది. దృక్పథం ఒక కోణం అనేది ఒక రచయితలకే ఉంటుంది, కవులకు ఉంటుందని నా గట్టి నమ్మకం. నేను రచనలు చాలా చేశాను కానీ మామూలు ఈ సామాజికం కాదు. నేను ట్యాక్సీలో పుస్తకాలు రాశాను, చాలా వేల కొద్ది కాపీలు అమ్ముడుపోయాయి. కానీ రచనల మీద, సాహిత్యం మీద, ముఖ్యంగా తెలుగు సాహిత్యం మీద మక్కువ చిన్నప్పటి నుంచి, కాబట్టి ఎన్నో కవితలు రచనలు అన్నీ చదవడం జరిగింది. కాబట్టి కొన్ని ఈరోజు ఒక చిన్న కవిత కూడా మరి దీనికోసం కష్టపడి రాయడం జరిగింది. ప్రజాస్వామ్యం ఓటు, అది మామూలుగా ఈ ఒక నెలలో మరి ఈ స్పీచ్లు ఇచ్చి ఇచ్చి దాంట్లో కొన్ని పాయింట్స్ని మరి క్రోడీకరించి రచనల రూపంలో మరి పెట్టడం జరిగింది. ఇక్కడ ఉన్న కొంతమంది ఎవరైతే ఉర్దూ కానీ హిందీ కానీ అర్థం చేసుకున్న వాళ్ళకి మరి నైతిక విలువలతో కూడిన మరి ఈ ప్రజాస్వామ్యం ఎలా ఉండాలంటే, నాకు పైసలకో ప్రలోభాలకో లోనే క్యూ పట్టి నొక్కే యంత్రపు మీట కాదు. ఎన్నికలంటే పైసలకు ప్రలోభాలకు లోనే క్యూ కట్టి నొక్కే యంత్రపు మీట కాదు. ప్రజాస్వామ్య విలువలకై ప్రజాహితం కోరే నేతను నిజాయితీగా ఎన్నుకునే పవిత్ర ప్రహాసనమది ఓటు.
మన అభివృద్ధికి భరోసా, ఆత్మవిశ్వాసానికి ప్రతీక, రాజ్యాంగం మనకిచ్చిన అరుదైన కానుక. ఓటు మన అభివృద్ధికి భరోసా, ఆత్మవిశ్వాసానికి ప్రతీక, రాజ్యాంగం మనకిచ్చిన అరుదైన కానుక. ఊక తంపుడు వాగ్దానాలు ప్రకటించి, మాయమాటలు మంత్రాల్లా జపించి, అమాయకులకు అతడిచ్చే రూపాయి నోటు నీతి నియమాలకు పెద్ద చేటు, ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు. మంచికి ఓటేద్దాం, చెడును తరిమేద్దాం. మంచికి ఓటేద్దాం, చెడును తరిమేద్దాం. ఓటే బ్రహ్మాస్త్రం, ఓటే స్కట్ మిసైలు, ఓటే కల్పవృక్షం, ఓటే కామధేను. ఓటు హక్కును వినియోగించుకుందాం, మన పాలకుడిని మనం ఎంచుకుందాం, శిథిలమైన కళ్ళ సౌధాలకు కొత్త పునాదులు వేద్దాం. థ్యాంక్ యూ. జై హింద్. అందరికి నమస్కారం. వేదికపై ఉన్నటువంటి జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ గారైనటువంటి ఇంతియాజ్ గారికి, జాయింట్ కలెక్టర్ ఎఫ్కే శుక్లా గారికి, ఇతర పెద్దలందరికీ, ఇక్కడ విచ్చేసినటువంటి కవులు, ఇతర పెద్దలు, వృద్ధులు అందరికీ నమస్కారాలు. చిన్నపిల్లలు కూడా చాలామంది కనిపిస్తున్నారు, వాళ్ళందరికీ నా శుభాశీస్సులు, శుభాభినందనలు. చక్కటి వాతావరణంలో ఆర్గనైజ్ చేయడం చాలా చాలా సంతోషకరమైన విషయం. నేను ఒకే ఒక విషయం చెప్పి ముగిస్తాను. ఇన్ డెమోక్రసీ పీపుల్ గెట్ ద గవర్నమెంట్ డిజర్వ్. మీకు ఏది అర్హత ఉంటే ఆ ప్రభుత్వం వస్తుంది అనేది చెప్పబడింది ఎన్నోసార్లు. అంటే మనమే ఎటువంటి ప్రభుత్వం కావాలో ఆలోచించుకొని ఎన్నుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వం మొత్తాన్ని మనం ఎన్నుకోము. మనకి మన నియోజకవర్గం, అది అసెంబ్లీ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, అక్కడ ఓటు సద్వినియోగం చేసుకుని ఓటు హక్కుని ఒక బాధ్యతగా భావించి మనం ఓటు వేసినప్పుడు మనకు కావాల్సిన వాళ్ళు మనకు కావాల్సిన స్థానాల్లో వస్తారు. ఇక్కడ భారతదేశంలో అనేక దేశాల్లో యూనివర్సల్ ఫ్రాంచైజ్ లేనప్పుడే, అంటే కొన్ని చోట్ల కొన్ని వర్గాల వారికి ఓటు లేకపోవడం, మహిళలకు ఓటు లేకపోవడం అటువంటి పరిస్థితి ఉన్నటువంటి అప్పుడే స్వాతంత్రం వస్తూనే మనకి ఏ వర్గ భేదాలు లేకుండా, ఏ లింగ భేదం లేకుండా అందరూ కూడా ఓటు హక్కు పెట్టండి. అనేక సంవత్సరాల పాటు దాన్ని మనం హక్కుగానే భావించాం, హ్యాపీగా దిస్ మై రైట్ అనుకుంటా వచ్చాం. కాలక్రమేణా గమనించిన విషయం ఏంటంటే, ముఖ్యంగా చదువుకున్నవారు, ఉద్యోగస్తులు, ఆ రోజు లీవ్ వచ్చింది, సెలవు వచ్చేసింది కదా అని చెప్పేసి హ్యాపీగా అక్కడ వెళ్ళిపోవటం, పిక్నిక్కి టూర్లకు వెళ్ళడం తప్పించి, లేదా అక్కడ పోయి నిలబడి ఓడేస్తాడే అనుకొని ఆ తర్వాత 5 సంవత్సరాల పాటు తిట్టుకుంటా, ఏమి యహో మనకి పరిపాలిస్తున్నాడే అని చెప్పి తిట్టుకునే పరిస్థితి తెచ్చుకొని ఇలా చేస్తున్నా తప్పించి ఇది కాలక్రమేణా వస్తూ ఉన్నది. అంటే ఇప్పుడు కలెక్టర్ గారు కానీ, ఈఓ గారు కానీ, ఈసీ కానీ ఓటుని ఒక బాధ్యతగా వాడుకోండి అని చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పుడు అది బాధాకరమైన విషయం. సంగ్రామం అనే క్షీరసాగర మదనంలో పుట్టిన అమృతం ప్రజాస్వామ్యం. అది సామాన్యుని రాజుని చేసి రాచరిక నిర్ణేతగా మార్చింది. అది ఓటు హక్కు ఇచ్చిన కామధేనులు, వయోజనుల పాలిటి కల్పవృక్షం, ఎన్నో పాలక విధానాలను ఆచరించి అనుభవించి పాలితులు వంచితులై, స్వేచ్ఛా వాంఛితులై సాగిన స్వాతంత్ర సమర యజ్ఞ ఫలంగా లభించింది ఓటు హక్కు. కళాశాల ప్రాంగణం నుండి పాలనా ప్రపంచంలోకి అడుగుతున్న విద్యార్థిని, విద్యార్థులారా, ప్రత్యేకంగా స్టూడెంట్స్ కోసం, నీ ఓటుతో ఒకరు రాష్ట్రానికి రాజు అవుతారు, మరొకరు దేశానికి చక్రవర్తి అవుతారు. నీ చూపుడు వేలిపై పెట్టిన ఎన్నికల చుక్క నీ భవిష్యత్తుకు వేగు చుక్క. 5 ఏళ్ల సౌభాగ్యానికి అది తొలి పొద్దు, ప్రజాస్వామ్య ప్రేయసికి నీ మొదటి ముద్దు. నీ చేతికిచ్చిన 2 ఓట్లు నిన్ను వరించిన శంకు చక్రాలు. నీ శంఖధ్వానంతో కదలాలి అవినీతి పరుల కూకటి వేళ్ళు. నీ ఓటు సదరు సుదర్శనం ఖండించాలి ప్రజాస్వామ్య వ్యతిరేక శిరస్సులు. అదిగో 11 వస్తున్నది మీ కొరకు ఉరకలేస్తూ ఉత్సాహంగా, ఓట్ల ఉత్సవంగా. నిద్ర పోకుండా, యామర పడకుండా బద్ధకాన్ని వదిలిపెట్టి నిశ్శబ్దపు చుట్టగట్టి, నిరుత్సాహాన్ని కట్టిబెట్టి నీతిగా, నిటారుగా, శుభ్రమై, నిబ్బరమై ఇంటర్వ్యూకెళ్తున్న శ్రద్ధని, భగవంతుని పట్ల ఉండే భక్తిని, పార్కులో ఫ్రెండును కలిసే సంతోషాన్ని, గుండె
కలుపుకొని పోలింగ్ స్టేషన్ అనే గణతంత్ర గర్భగుడి ముందు ప్రప్రథమ భక్తులుగా నిలవండి, ఓటు వేసి ప్రజాస్వామ్య విలువలకు పట్టం కట్టండి. ఈ దేశ యువత ప్రజాస్వామ్య వ్యవస్థలకు వెన్నుముకని ప్రపంచానికి ప్రకటించండి. సామాన్య అసామాన్య ఆంధ్ర ఓటరులారా, మీరు వేసిన ఓటు ఎంచుకున్న వాడిని అధికారంలో కూర్చోబెట్టే ఒక మెట్టు మీ ఎంపిక చెడ్డదైతే మీకు మీరు విధించుకునే జరిమానా. అందుకే డబ్బులిస్తే తాకవద్దు, మందు పోస్తే ముట్టవద్దు, కాసులిస్తే కరగవద్దు, లంచమిస్తే లొంగవద్దు. ప్రజాస్వామ్య స్వయం వరంలో ఐదేళ్లు పాలించే ధీరునికై పరికించి తిలకించి గాలించి జల్లించి వడగట్టి వడపట్టి చేపట్టు ఓటు వరమాల మంచివాణ్ణి గెలిపించు మనసారా. ఒక్కసారి కరతాళ ధ్వనులు, ఎంత చక్కటి సందేశం చూశారా. వేదిక మీద ఉన్న ముగ్గురు ప్రముఖులు మూడు చక్కటి సందేశాలు అందించారు. వాటిని ఆచరిస్తే చాలు, నిర్భీతిగా నిబద్ధతతో స్వేచ్ఛగా మన ఓటు హక్కును వినియోగించుకొని మనకు కావలసిన నీతిబద్ధమైన వారిని ఎన్నుకునే ఒక చక్కటి కార్యక్రమానికి మనం రూపుదిద్దుకోవచ్చు. ధన్యవాదాలు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ.